ఒకమాట ఇక్కడ మీ అందర్నే మనవి చేయాలి ఈ జిల్లాలో కొంతమంది ఉన్నారు వాళ్ళకి కొన్ని డబ్బులు వచ్చాయి బాగా అహంకారం పెరిగిపోయినారు ఇక్కడి నుంచి ఎవలం కూడా బిఆర్ఎస్ నాయకులను అసెంబ్లీ కడపదొక్కనేమో అని చెప్పి ప్రతిజ్ఞలు చేస్తా ఉన్నారు అసెంబ్లీ కడపదొక్కుతంత పంపించేది మీరా ఆ సన్నాసుల ఎవలు పంపించేది మీరే కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ కేం పనిలేదు ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులన్నీ రైతులకు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తా ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు రైతు బంధు దుబారానా దండగనా దండగనా ఉండాన్నా రైతు బంధు ఉండాన్నా ఉండాలంటే వాళ్ళు చేతులు లేవటాలి ఒకసారి ఉండవలసిందేనా కెమెరాలు కాలం దియానా బాబు ఇంకొక నన్నేం తీస్తారు వాళ్ళని దీని ప్రజలను దీని రైతు బంధు ఉండాలని ఎట్లా కోరుతున్నారో తెలియని అట్లనే కరెంటు 3 గంటలు ఇస్తే సరిపోతుంది పిసిసి అధ్యక్షుల వారు కాంగ్రెస్ పార్టీ ఇంకా బాధ కలిగేది ఏంటంటే మనుషులకు మాట్లాడితే మన కొద్దిగా ఇజ్జతు శరమని ఉండాలి కర్ణాటకలో పేద మనిషి వచ్చిండు ఉప ముఖ్యమంత్రి అని ఆయన చెప్తున్నాడు కేసీఆర్ మీరు కావాలంటే మీరు వచ్చి ఏ కూసూరబాయ్ నీ ఒక్కరిని ముచ్చడన్నారు ఈ కాగితం అడి అక్కడ ఈ ఎందుకు అరుస్తున్నావు పిచ్చోన్లాగా కాగితం ఆయనకి కూసో ఏం సార్ కూసో ఆయన చెప్తా ఉన్నాడు ఆ కర్ణాటక ఆయన మేము ఎంత గొప్ప వాళ్ళమంటే కేసీఆర్ని కావాలంటే బస్సు పెడతాము నువ్వు వచ్చి చూడు మాకు కర్ణాటకలో రైతులకు 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తాడు ఆయన నేనండి సన్నాసి మా దగ్గర 24 గంటలు ఇస్తాం రాని 5 గంటలు కాదు నువ్వు ఈడ చూడాలని నేను కర్ణాటక చూసేదేమో నేను చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు 3 గంటలు ఇస్తే సరిపోతుంది కరెంటు సరిపోతుందా 3 గంటలు ఎన్ని గంటలు ఉండాలి కరెంటు వినవాడతలేదు 24 గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలంటే చేతులు లేవట్టాలి ఇవన్నీ కూడా గతంలో మనం చేసుకుంటూ వచ్చినాం ఇంకా కూడా చేస్తాం మొన్ననే హైదరాబాద్లో ఎందుక సీటీలు ఇదేమన్నా సర్కసా సీటీ పనిచేయాలి ఎందుకంటే ఇక్కడ నేను మొత్తుకోబడితే అక్కడ నువ్వు మొత్తుకోబడతావు ఏది రావాలి జనానికి నా స్పీచ్ అయిపోయినాక బాగా గజం గజం దుంకుదాము అలవాటు రాగబట్టాలి